ఏమిటి శిక్ష నాకు? మరి కుమార సంభవం మహాకావ్యం, అంత లోకోత్తరంగా అంత మధురంగా వ్రాసినందుకు నేనిప్పుడు ఏం చేసినా మీరు కాదనడానికి వీల్లేదు. గ్రహించండి. అంత శాసిస్తే ఎంతో అనుగ్రహిస్తారనుకున్నాను. ఇంతేనా? ఇదిగో ఇంతేనా? ఎంత ఆశ, ఎంత ఆశ! స్వీకరించండి. ఇంతేనా మంత్రి? ఇంకా చూస్తారే, మహాకవి గెలుస్తారో మే గెలుస్తాం, మన ధనాగారనంతా దోచుకురండి. అంత పని వద్దు, గెలుపు మీది. మళ్ళీ నన్నే ప్రేమ అనుభవం విధిస్తే నేను భరించగలను తల్లి. నిన్నే నమ్ముకున్నాను, ఇప్పటికైనా గుర్తించినట్లు అనుగ్రహించవా తల్లి. ఉమా, నీ భర్త ఎవరు? మీరు? అవును, నేను పెంచాను. కాని నా మనస్సు పొరపాటు పడదు. అయినా ఈ గ్రహపాటు అది, నా అవ్యక్తానికి క్షమించాలి. అంత మాట మీరు అనడం నాకు క్షేమం కాదు, ఊరుకోండి. ఉమా, నీ వంటి శీలవతిని హృదయేశ్వరిగా గ్రహించి విడిచిపెట్టుకున్న ఆ మందభాగ్యుడెవరో నేను తెలుసుకోవాలి. మీ వియోగానికి కారణమేమిటి? అతడిప్పుడు ఎక్కడున్నాడు? అవన్నీ ఇప్పుడు ఎందుకు లేండి? ఎందుకో నేను చెప్పలేను. ఉమా, ఇంత విచారం భరించి సంతోషంగా నాకు ఉపచారాలు చేస్తున్నావు. నీ రుణం ఎలా తీర్చుకోను? నీవు చెప్పకపోయినా నేనే తెలుసుకుని ప్రాధేయపడైనా నీ భర్తను తీసుకొస్తాను. అంతవరకు నాకు శాంతి ఉండదు. మిమ్మల్ని బ్రతిమాలుకుంటాను, నన్ను రద్దు చేయకండి. ఈ విషయం మనలోనే ఉండాలి, లేకపోతే నేను ఇక్కడ ఉండలేను. నన్ను ఇలా మీ పాదాల దగ్గర ఉండనిస్తే చాలు, ఇకైనా తీంటే రాకపోతే. ఇంత విశ్వాసంతో నా దగ్గర అజ్ఞాతవాసం చేస్తానంటున్నావు, ఇది నాకు గౌరవమే కాదు కఠిన శిక్ష కూడా. ఆ దేవి సంకల్పమేమిటో కాని ఇదేమిటండో ఈ కవిగండం గారు? అబ్బాబ్బా, ఎన్ని మాటలు చెప్పాలి! గండం కాదు, గండరా, గండరా అని. అది సరే గాని విలాసం, నా కవలంతో నీ భరతం, నీ భరతంతో నా కవలం రాణించేటట్టు నిన్ను వర్ణిస్తాం. చూడు మరి. నన్ను చూడు, నా కవనం చూడు, సన్ను తంగిలో నిన్ను వర్ణిస్తా. నన్ను చూడు, నా కవనం చూడు, సన్ను తంగిలో నిన్ను వర్ణిస్తా. నిన్ను వర్ణించిన కవే కవి, లేకుంటే వాడు కవే కవి. నిన్ను వర్ణించిన కవే కవి, లేకుంటే వాడు కవే కవి. చంద్రునిలోనే కల్వ పువ్వులు, కల్వల మధ్య సంతెగ పువ్వు, సంతెగ క్రిందే మల్లె మొగ్గలు. ఏమిటి ఏమిటి దండకం? నీ ముఖ
ముఖమే కదా చంద్రుడు నీ కనులే కదా కల్వలు నీ నాసిక విరి సంపెగ పువ్వు నీ పలువరసే మల్ల మొగ్గలు నిలువర్ణించిన కదే కవి లేకుంటే వాడు కవే కవి నిలువర్ణించిన కదే కవి లేకుంటే వాడు కవే కవి నాటికి నేటికి మహానటి మణిసాటి ఎవ్వరి కవిలాసవతికి నెమలి హంస చిలుక కోయిల నహతై నహతై కల కల కిలకిల ఆగండి ఆగండి ఇవేమి గంతులు ఇవేమి కోతలు తలుపు బెళుకు కులుపు పలుపు ఆటల పాటల నేటిది నీవని సాటిస్తున్నాం జోటి బోటి జోహారులే నీకు జోహారులే జోహారులే నీకు జోహారులే వర్ణించిన కదే కవి లేకుంటే వాడు కవే కవి నిన్ను వర్ణించిన కదే కవి లేకుంటే వాడు కవే కవి లేకుంటే వాడు కవే కవి లేకుంటే వాడు కవే కవి అయ్యో లేకుంటే వాడు కవే కవి లేకుంటే వాడు కవే కవి ఏమిటండి అలా చురకలేస్తారు ఇక్కడ కొంచెం చీతకలు మీరు ఇంకా సూత్రం పూర్వలాగా నువ్వు మమ్మల్ని గౌరవించటం లేదు ఆ కాళిదాసు వచ్చినప్పటి నుంచి మరీ రెచ్చిపోతున్నారు ఎవరనుకున్నావా ఏమిటో ఆ స్థాన కవిరాజ ప్రాజ పప్రాజ కవిరాక్షసులు ఈ పురికేకల బిరుడు మంచి చెడ్డ లేకుండాను ఉండండి కాళిదాసుతో చెప్పి భోజనాలతో చెప్పించి మీ బిరుదుని కూడగొడుస్తాను అదంతా నీ వల్ల కాదు నీ బిరుదులు ఈనాటి అనుకున్నావేమో భోజరాజు గారి తాత గారి దగ్గర మా తాత గారికి వారి తండ్రి గారి దగ్గర మా తండ్రి గారికి అలాగే వారి దగ్గర మాకు పిత్రార్జితంగా చెల్లేవే సూత్రం గారు మీరు వెళ్ళిపోతున్నారా వాళ్ళని వెళ్ళగొట్టడంలో వచ్చిన పని మర్చిపోయాను మహారాజు గారు మన కాళిదాసు గారికి బిరుతో సత్కారం చేస్తున్నారు మనందరికీ ఆహ్వానం వచ్చింది ఈ సంగతి చెప్దామని వచ్చాను ఆయనకు అంత గౌరవం చేస్తుంటే మనకు చేస్తున్నట్టే వస్తాను రాజనీతిని లోక రక్షగా రూపేత రఘువంశ కవ్యం రచన చేసే అతి మధురముగా ఋతురాగమాలిక ప్రకృతి వీణయమీటి పాట పాడి ప్రథిత కుమార సంభవ గాథలో సత్య శివ సుందర ప్రేమ శిక్ష దాడి అఖిల పురాణేతిహాస శాస్త్ర జ్ఞాన సర్వకళాకీర్తి జగతి మించి ఆర్షధర్మమే కవితాత్మయైన మహిమ భావుకుల నెల్ల కవి యశ ప్రార్థులు గను చేయగలిగిన వాగర్థ సిద్ధుల గుడ తమకు కవి కుల గురు బిరుదమ్ము తగును తగును కవి ఇక మీరు కాదనడానికి వీల్లేదు కవి ప్రపంచంలో మొదట చెప్పవలసి వచ్చిన చివరికి చెప్పవలసి వచ్చిన కవి కాళిదాసే చరిత్రల్ని పురాణాల్ని కూడా ఎంతో ఆదర్శవంతంగా రసవంతంగా మధుర కావ్యాలుగా మలచగలిగింది మరి వీరే చరిత్రలు పురాణాలు వ్రాయటం ఘనం కాదు అసమంతా ఆ కథల్లోనే ఉంది అవి ఎవరు రాసినా అంత రసవంతంగానే ఉంటాయి కాకపోతే వారు రాశారు నేను రాయలేదు అంతే కవి రాక